హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ద కేరళ స్టోరీ. ఈ మూవీ మనకి G5లో ఫిబ్రవరి 16 నుంచి అన్ని భాషల్లో కన్ఫర్మ్గా స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ తేజ సజ్జా లేటెస్ట్ నటించిన మూవీ హనుమాన్. ఈ మూవీ మనకి G5లో మార్చి 11 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ నాగార్జున గారి లేటెస్ట్ మూవీ నాసామిరంగా. ఈ మూవీ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఫిబ్రవరి 17 నుంచి కన్ఫర్మ్గా స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ హృతిక్ రోషన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఫైటర్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 2 నుంచి స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్ గారి డంకీ మూవీ. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సుహాస్ లేటెస్ట్ నటించిన మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ మూవీ మనకి ఆహాలో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సభా నయగాన్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో ఫిబ్రవరి 14 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ సోహెల్ లేటెస్ట్ నటించిన మూవీ బూట్కట్ బాలరాజు. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 1 నుంచి స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ జీవా గారు లేటెస్ట్ నటించిన మూవీ యాత్ర 2. ఈ మూవీ డిజిటల్ రైస్ అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మార్చి 15 నుణి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ ప్రియమణి గారు లేటెస్ట్ నటించిన మూవీ భామకల్లపం పార్ట్2. ఈ మూవీ మనకి ఆహాలో ఫిబ్రవరి 16 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ రజనీకాంత్ గారు విష్ణు విశాల్ కలిసి లేటెస్ట్ నటించిన మూవీ లాల్ సలాం. ఈ మూవీ డిజిటల్ రైస్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మార్చి 8 నుంచి స్ట్రీమ్ కానుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాళ లేటెస్ట్ మూవీ ఓటీటీ అప్డేట్స్. మరి వీటిలో మీరు ఏ మూవీ చూద్దామని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.